పెద్దలందరికీ నమస్తే, పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎప్పటి నుంచో మీరు నా వీడియోస్లో ఏదైనా లోపల ఇండోర్లో తీసిన వీడియోస్లో మీ ఇండోర్ ప్లాంట్స్ ఏంటి అండి, అవి చూపించండి, దాని గురించి చెప్పండి అని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. ఈరోజు నా దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కాదు, పూర్తిగా ఇండోర్లో ఉన్నవి, అంటే ఎప్పటి నుంచో ఇండోర్లో ఉండి మంచిగా ఉన్న ప్లాంట్స్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. నేను సునీత, వెల్కమ్ టు ద తెలుగు హౌస్ వైఫ్. ఒకవేళ మీరు మన వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అని అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది, వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా కానీ ఒక మొక్కకు వచ్చే అందం అయితే మాత్రం రాదండి, 100%. అది ఇప్పుడు నేను చూపించబోయే ప్లాంట్స్ అన్నీ కూడా మనకి ఇండోర్ ప్లాంట్స్ ప్లస్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ అండి. అంటే మనకి ఇవి మంచిగా మన లోపల ఉన్న ఎయిర్ని ఫిల్టర్ చేస్తుందంట. ఇదైతే మాత్రం ఈ ఎక్కువగా ఈ ప్లాంట్ గురించి అడిగారు చాలామంది, ఈ ప్లాంట్ ఏంటని. ఈ ప్లాంట్ ఫైలోడాండ్రన్ అండి. ఇది బోత్ వాటర్లోనూ సాయిల్లోనూ కూడా పెరుగుతుంది. ఇది వాటర్లో నేను ఇలా ఎలా పెట్టాను, ముందైతే మొక్కలన్నీ చూపిస్తానండి. ఏ మొక్క నేను ఎలా పెట్టాను అనేది మీకు మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఇది బోట్ లిల్లీ అండి. దీనికి ఇది ఎండలోనూ ఉంటుంది, అలాగే లోపల మనకి ఇండోర్లో కూడా ఈజీగా సర్వైవ్ అవుతుంది. కాకపోతే మనం ఇండోర్లో పెట్టి కొన్ని రోజులు అయిన తర్వాత ఇది ఈ ప్లేస్లో ఇక్కడ వద్దు, మనం బయట పెట్టుకుందాము అని అనుకుంటే కనుక దీన్ని బయటకు షిఫ్ట్ చేసేటప్పుడు ముందు మనం డైరెక్ట్గా ఏ ప్లాంట్ అయినా కానీ ఇండోర్లో ఉన్నదాన్ని బయటకు షిఫ్ట్ చేసేటప్పుడు డైరెక్ట్గా ఎండలో పెట్టకుండా ముందు దీనికి ఏంటంటే సెమీ షేడ్లో పెట్టి నెమ్మదిగా కొంచెం ఎండకు అలవాటు చేసి అప్పుడు డైరెక్ట్ సన్లైట్కి పెట్టాలండి. ఇది మామూలుగా అయితే ఎండలో కూడా చక్కగా పెరుగుతుంది. ఇది మారేడుమల్లి నుంచి నేను తెచ్చిన మొక్క అండి, బతికింది మంచిగా. ఎలోకేషియా ఎలిఫెంట్ ఇయర్ అంట. ఇది ఇండోర్గా చాలా బాగా వస్తుందంట, చూడాలి. నేనైతే ఒక 1 వీకే అయింది ఇది పెట్టి లోపల. మనం లక్కీ బ్యాంబూ పెంచుకుంటాం కదండి, అలాంటివే ఇవి. బట్ ఇవి ఇట్లా ఇండివిజువల్గా స్టిక్స్ లాగా ఉన్నాయి చూడండి. దీని గురించి చాలామంది ఇది ఆర్టిఫిషియలా రియలా అని అడిగారు. ఇదిగోండి ఇలా వచ్చినాయి. ఇవి ఏంటంటే మేము పూణె నుంచి తీసుకొచ్చాము. అయితే మనము ఇవి పెట్టేటప్పుడు అండి, ఇప్పుడు ఇట్లా కొంచెం వరకే వాటర్లో మునిగేటట్టు పెట్టాలంట. మనము గ్లాసు పొడవు తీసుకోవాలి, ఎందుకంటే ఇవి పడిపోతాయి పొడవుగా లేకపోతే. పొడవు తీసుకున్న కింద వైపు ఏమైనా పెబల్స్ వేసుకుని ఇవి పూర్తిగా కిందకి వెళ్ళిపోకుండా పెట్టుకోవాలంట అండి. ఇది ఎక్కువ వాటర్లో ఉంటే కనుక, అంటే మొత్తం ఎక్కువ లెంత్ వాటర్లో ఉంటే కనుక కుళ్ళిపోయే అవకాశం ఉంటుందంట. ఇది స్నేక్ ప్లాంట్ అండి. స్నేక్ ప్లాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని పొడవుగా పెరిగే ఉంటాయి, కలర్స్ తేడాలో ఉంటాయి, ఇట్లా రకరకాలు ఉంటాయి. ఇవి మాత్రం ప్రాపర్గా మనం బయట పెట్టుకున్నా మంచిగా వస్తాయి, ఇండోర్లో కూడా దట్టు కొంచెం తక్కువ వెళ్తున్నా కూడా చాలా బాగా వస్తాయి ఈ మొక్కలు. ఏం ప్రాబ్లం ఉండదు. మనం ఎప్పుడైనా వాటర్ పోయడం మర్చిపోయినా కూడా ఇది దీనికి ఇబ్బంది ఏమి ఉండదండి, మంచిగా సర్వైవ్ అవుతాయి. ఇది మనకి డెస్క్ టాప్ ప్లాంట్ అండి. ఎందుకు అంటే ఇది మనం ఎక్కడైనా కూడా మన కంప్యూటర్ టేబుల్ మీద పెట్టుకున్నా, ఈవెన్ బెడ్రూమ్లో పెట్టుకున్నా, ఎక్కడైనా కూడా దీనికి తక్కువ వెలుతురుతో సర్వైవ్ అవుతుంది కనుక చక్కగా మంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అని చెప్పొచ్చు అండి. ఇది ఇది మనీ ప్లాంట్ అండి. ఇది మనకి మనీ ప్లాంట్ తెలిసిందే కదా, బోత్ వాటర్లోనూ వస్తుంది, అలాగే సాయిల్లో కూడా వస్తుంది. ఇండోర్గా కూడా బెస్ట్ ప్లాంట్, చక్కగా వస్తుంది. కొంచెం లైటింగ్ తగిలే ప్లేస్లో ఉంటే ఏంటంటే మనకి ఈ డిజైన్ ఇదంతా కూడా యాజ్ ఈజ్గా ఉంటుంది. దీన్ని కూడా ఇందాక మీకు చూపించాను కదండి, కింద వైపు ఆ మేకలు ఉన్నది, అది పెట్టేసి పడిపోకోకుండా ఈ నేను కట్ చేసి బయట నా దగ్గర ప్లాంట్ ఉంది, అక్కడ దాని నుంచి కట్ చేసుకొచ్చినాయి, ఊరికే ఇలా పెట్టాను. బట్ దీనికైతే మాత్రం రూట్స్ ఏమి రాలేదండి. కాకపోతే మధ్యలో ఒక 2-3 ఆకులు పాడైపోతే తీసేసి మళ్ళీ పెట్టుకున్నాను నేను. ఇది ఉన్నన్ని రోజులు ఇట్లా ఉంటుందిలే, అందంగా ఉంటుందని పెట్టాను. రూట్స్ ఎందుకు రాలేదు అనేది నాకు అర్థం కాలేదు. మేబీ దీని కంటైనర్ సైజ్ చాలాకు రాలేదా ఏంటనేది చూడాలి. ప్లస్ ఇది నేను పెట్టిన ప్లేస్లో ఎండ కూడా, అంటే లైటింగ్ కూడా అస్సలు తగలదు, అందుకని ఏమైనా రూట్స్ ఫామ్ అవ్వలేదా ఏంటనేది నేను చెక్ చేస్తాను కొంచెం లైటింగ్ తగిలే ప్లేస్లో పెట్టి. ఇది లక్కీ బ్యాంబూ తెలిసిందే కదా, అందరింట్లో ఆల్మోస్ట్ ఉంటుంది. ఇది మనకి చక్కగా ఇండోర్గా ఇండోర్గానే పెట్టుకుంటాం కదా ఇది. సో ఇది లక్కీ బ్యాంబూ ఉంది నా దగ్గర. ఇంకా ఇది మనీ ప్లాంట్ పోతోస్, ఇది నియాన్ మనీ ప్లాంట్ అంటారు కదా, అది
ఇది మా కీ స్టాండ్ అండి. దీనిపైన ఉంది పాట్. చక్కగా మనీ ప్లాంట్ మనకి వాటర్లోనూ పెరుగుతుంది, అలాగే ఇట్లా మట్టిలో, ఇది సాయిల్లోనే ఉంది ప్రజెంట్ అయితే. బట్ దీనికి వాటరింగ్ చేసేటప్పుడు మాత్రం బయటకు తీసుకెళ్ళి వాటరింగ్ చేసేసి ఆ నీళ్ళన్నీ కారిపోయినాక అప్పుడు తీసుకొచ్చి మళ్ళీ పెడతాము. ఇండోర్లోనే ఉంటుంది కనుక ఫ్రీక్వెంట్గా ఏం అవసరం ఉండదు వాటర్. ఒక 4-5 డేస్కి అట్లా పోస్తే సరిపోతుంది. ఇది కూడా మనకి బెస్ట్ ఇండోర్ ప్లాంట్ అంటండి. అంటే అసలు లోపల తక్కువ లైటింగ్లో కూడా బాగుంటుందంట. ఇది మాన్స్టరా. ఇది కూడా నేను మారేడు మిల్ నుంచి తెచ్చిందే. బతికింది చూడండి, ఇదిగోండి కొత్త ఆకు వస్తుంది ఇక్కడ. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఇది జెడ్జెడ్ ప్లాంట్ అండి. ఇది కూడా మనకి ఇండోర్కి ఇది బెస్ట్ ప్లాంట్. నేను కూడా దీన్ని లోపల వైపు వేరే పాట్లకు పెట్టుకుని షిఫ్ట్ చేసుకోవాలి. మాకు వాటర్ చూడండి అస్సలు బాగుండదు. సాల్టీ అది హార్డ్ వాటర్ వస్తుంది. ఈ లీవ్స్ పైన కూడా మనం స్ప్రే చేస్తే కనుక వాటర్ ఇట్లా చుక్కలు చుక్కలు ఏర్పడిపోతాయి. నా దగ్గర ఉన్న స్నేక్ ప్లాంట్స్లో ఇది ఒక రకం అండి. ఇది కూడా మనం ఇండోర్గా పెట్టుకోవచ్చు. ఇది ఒక రకం. ఇది రీసెంట్గానే తెచ్చాను. ఇంకా దీనికి ఏం కొత్త ఆకులు కానీ కొత్త పిలకలు కానీ రాలేదు. ఇంకా తెలిసిందే కదండి మనకి జెడ్ ప్లాంట్ కూడా మనం ఇండోర్గా పెట్టుకోవచ్చు. అట్లాగే ఇట్లా సెమీ షేడ్లో మంచిగా పెట్టుకోవచ్చు. ఎండలో కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కడైనా ఈజీగా సర్వైవ్ అవుతుంది. బట్ ఇండోర్గా పెడితే కనుక ఈ ప్లాంట్ని లైటింగ్ లేకపోతే ఇది ఆకులన్నీ రాలిపోతాయండి. సో ప్రాపర్గా మనకి బయట నుంచి మంచి లైటింగ్ తగిలే ప్లేస్లో పెట్టుకుంటే ఇది లోపల కూడా మంచిగా సర్వైవ్ అవుతుంది. ఇది మా ఫైలోడియాండ్రమ్ మొక్క అండి. ఇది అయితే మాత్రం ఇక్కడ పాట్లో ఉంది చూడండి, చిన్న పాట్లో. ఇది ఒక మొక్క పెట్టామంటే బీభత్సంగా పెరుగుతుంది. ఈజీగా కూడా ప్రాపగేట్ చేసుకోవచ్చు. కొమ్మ ద్వారా మనం దీన్ని ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఇట్లా కొంచెం పొడవుగా, అంటే ఈ ఆకులు పొడవుగా ఉన్న స్టెమ్ చూసి కట్ చేసుకున్నానండి. ఇవి మనం కట్ చేసుకున్న ఆకులు కొంచెం డ్యామేజ్ లేకుండా చూసుకుని కట్ చేసుకుంటే ఏంటంటే మళ్ళీ బెజ్జాలు ఉన్నాయనుకోండి బాగోదు కదా. అంటే మనం తీసుకునే బౌల్ సైజుని బట్టి మనము ఇది కొంచెం లావుగా పెట్టుకోవచ్చు, సన్నగా పెట్టుకోవచ్చు అట్లా. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదండి, కట్ చేసిన వాటిని ఎన్ని ఉన్నాయో చూసుకుని దానికి అకార్డింగ్ మనం జడల్లుకుంటాం కదా. ఇంకా అట్లా జడలాగా అల్లేసుకోవటమే. కాకపోతే ఏంటంటే ఇది మనం తీసుకునే బౌళ్ళు లావుగా ఉంటే, అంటే వెడల్పు ఉన్నదైతే ఓకే అండి. ఏదైనా గ్లాస్ టైప్ తీసుకుంటున్నాం అనుకోండి, ఆ కిందవి కొంచెం సన్నగా కట్ చేసేసుకోవడమే. ఇంకెంతే అండి, ఇట్లా జడలాగా అల్లుకుని లాస్ట్లో మనము కింద నుంచి ఒక ఎలాస్టిక్ కానీ లేదంటే ఇక్కడ దారంతో కానీ కట్టుకోవాలి. ఇట్లా అల్లుకున్న తర్వాత లాస్ట్లో మనం ఇట్లా ఎలాస్టిక్ వేసుకుని హోల్డ్ చేసుకోవాలి. అంటే మళ్ళీ మొత్తం ఓపెన్ అయిపోకుండా హోల్డ్ చేసుకోవాలి. ఇంకెంతే అండి, ఇట్లా గ్లాస్ అనుకోండి, ఇది బరువు అటు ఇటు పడిపోతుంది అని అనుమానం వస్తే కనుక దీంట్లో పెబల్స్ వేసుకున్నాం అనుకోండి, బరువు ఉంటుంది మనకి, కొంచెం ఒక 2-3 ఇంచెస్ వరకు వాటర్ నింపుకుంటే సరిపోతుంది. లేదు అంటే కనుక ఏదైనా బౌల్లో పెడదాం అనుకుంటే మీరు ఇలాంటివి వస్తాయండి. మనకి మొక్కలకు సంబంధించిన పాట్స్ అవన్నీ దొరుకుతాయి కదా, ఆ షాప్స్లో ఉంటాయి ఇలాంటివి. బొకేస్ అవి తయారు చేసేటప్పుడు కూడా వాడతారు వీటిని. ఇలాంటి నెయిల్స్ ఉంటుంది, ఇది బరువుగా ఉంటుంది కనుక దీనికి ఇలా గుచ్చేసుకుంటే మనకు అది అటు ఇటు పడిపోకుండా ఉంటుంది. అప్పుడు వెడల్పు బౌల్లో పెట్టేసుకోవచ్చు, పెబల్స్ వేసుకుని డెకరేట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఇట్లా పాట్లో ఉంది కదా, నేను డబల్ పాట్ చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా కింద పాట్కి కూడా హోల్ ఉందన్నమాట. దానికి నేను ఏం చేశానంటే చూడండి, నవ్వకండి చూసి. ఇవి లాస్ట్ టైం నేను అక్కడ దీపాలు కొనడానికి వెళ్తే అక్కడ అన్ని దీపాలు ముక్కలు కింద పోసున్నాయండి. అవి వాళ్ళని అడిగి దీనిలో కొంచెం ఎత్తించుకుని తీసుకొచ్చాను. కొన్ని అందులో కొన్ని ఇందులో యాడ్ చేశాను అనమాట. ఏంటంటే నీళ్లు, కారి నీళ్లు ఇది పీల్ చేసుకుంటుంది, కిందకి రావు. ఇంకా ఎక్కువ ఎలాగో పోయాం కదా, కొన్ని చుక్కలు పడ్డా కానీ ఇది పీల్ చేసుకుంటుంది అనమాట. అలా పోసి పెట్టేశాను. పెట్టి ఇంకా పైన ఈ పాట్ని ఇట్లా పెట్టేసుకున్నాను. మనకి ఈ మొక్క కూడా చాలా ఈజీగా ప్రాపగేట్ అవుతుందండి. ఇది కట్ చేసేసి ఊరికే అట్లా మట్ల పడేసామంటే మర్చిపోయినా కానీ అది దాని అంతటదే బతికిపోతుంది. చాలా ఈజీగా పెరుగుతుంది. ఇది గిఫ్ట్గా ఇవ్వడానికి కూడా ఇది చాలా బాగుంటుంది. మీకు చెప్పాను కదండి ఇది ఫైలోడాండ్రన్. ఇది ఈజీగా మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర కనుక మొక్క ఉంటే వీటిని చక్కగా ప్రాపగేట్ చేసుకోండి. చిన్న చిన్న పాట్స్లో చేసుకుని ఏదైనా అకేషనల్గా ఎవరికైనా బర్త్డేస్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అలాంటప్పుడు చక్కగా పిల్లలకి ఆ గిఫ్ట్ ఈ గిఫ్ట్ కాకుండా ఇలాంటి మొక్కలు ఇచ్చి పంపించడం ఒక అలవాటుగా చేసుకోండి. మనీ ప్లాంట్ని కూడా మనం చిన్న చిన్న పాట్స్లో ప్రాపగేట్ చేసుకుని ఉంచుకోవచ్చు. దొరుకుతాయి కదా మనకి చిన్న పాట్స్.
లేదంటే మన నర్సరీ నుంచి తెచ్చుకున్న పాట్స్ ఉంటాయి కదా, వాటిల్లో మనం వీటిని ప్రాపగేట్ చేసుకుని ఉంచుకొని. చూసారు కదండి, నా దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్ అయితే ఇవి. అంటే ప్రాపర్గా ఇంతవరకు అయితే మాత్రం ప్రాపర్గా మనం ఇండోర్లో పెంచుకుంటే 100% ఏ ప్రాబ్లం లేకుండా పెరిగే మొక్కలు మాత్రమే మీకు చూపించాను. ఇంకా తక్కువ లైటింగ్లో పెరిగే మొక్కలు కొన్ని ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను. ఈ మనకి ఎలా పెంచుకోవాలి అనేది విషయానికి వస్తే, కొన్ని వాటర్లో పెట్టాను చూపించాను ఎలా పెట్టాను అనేది, సాయిల్లో పెట్టినవి కూడా, ఇంకా ఏ మొక్క ఎలా పెట్టుకోవాలి అనేది కూడా చూపించాను కదా. చూపించిన తర్వాత ఒక చిన్న గమనికండి ఇక్కడ ఏంటంటే, ఈ ఫైలోడాండ్రన్ ఉంది కదండి, ఈ మొక్క మనం పిల్లలకి అలాగే పెట్స్కి దూరంగా ఉంచాలంట. అంటే టచ్ చేయడం వల్ల మనకేం ప్రాబ్లం ఉండదు, కాకపోతే దీన్ని తినకూడదంట. పిల్లలు కానీ పెట్స్ కానీ తింటే ఎలర్జీస్ అవి వస్తాయంట. సో అవొకటి చూసుకోండి మీరు కొంచెం, అంటే హైట్ ఉన్న ప్లేస్లో పెట్టుకోండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే కనుక. జనరల్గా పిల్లలు తినరు అనుకోండి, బట్ ఆటకాయతనంగా ఒకసారి తుంపి నోట్లో పెట్టుకుంటారు కదా, అలాంటి జాగ్రత్తగా ఉండండి అంతే. మరి ఇవండి మన దగ్గర ఉన్న ఇండోర్ ప్లాంట్స్. మరి మీరు కూడా ఈ మొక్కల్ని చక్కగా మీ ఇంట్లో యాడ్ చేసుకొని మీ ఇంటి అందాన్ని రెట్టింపు చేసుకోండి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని, అలాగే హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరి అందరం ఆరోగ్యంగా ఉందాం, మొక్కల్ని పెంచుదాం, పెంచేలాగా చేద్దాం, పిల్లల్ని ప్రేమిద్దాం, పెద్దల్ని గౌరవిద్దాం, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని ఆశిస్తూ మీ సునీత.